విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు అన్ని విధాల వైద్య సేవలు అందించేందుకు నూతనంగా 18 కోట్లతో నిర్మించే 100 పడకల ఆసుపత్రి ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని, ఇక్కడ ప్రజలు ఏ అనారోగ్యం వచ్చినా ఈ ఆసుపత్రిలో కార్పొరేట్ హాస్పిటల్స్ కు ధీటుగా వైద్యం, నూతన వైద్య పరికరాలు అందుబాటులో ఉంటాయని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఇప్పటి ప్రభుత్వ ఆసుపత్రిలో 12 మంది డాక్టర్లు వివిధ రకాల వైద్య సేవలు అందిస్తున్నారని, ఇంకా వైద్య సేవలు అందించడానికి ఆ సంఖ్యను 50 మంది డాక్టర్లు, 18 నుండి 24 స్టాఫ్ నర్సులు అందుబాటులోకి వస్తారని చెప్పారు. జిల్లాలో 650 కోట్లతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మెడికల్ కాలేజ్ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదన ఉందని అన్నారు. వైఎస్ఆర్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఏది చెబుతారో ఆ మాట నిలబెట్టుకుంటున్నారని రుజువైందని, టీడీపీ చంద్రబాబు పాలనలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ నీటి మూటలుగా మిగిలాయని విమర్శించారు. అనంతరం ఎమ్మెల్యే రాజన్నధర మాట్లాడుతూ, జగనన్న ఇచ్చిన మాట ప్రకారం సాలూరు పట్టణంలో 100 పడకల ఆసుపత్రి నూతన నిర్మాణానికి మంత్రి చేతుల మీదుగా ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. అలాగే సీఎం పరిపాలనా విధానం మార్చి గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరిజవహర్లాల్, ప్రాజెక్ట్ అధికారి కూర్మానాథ్, ఎంఆర్ఓ శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ రమణమూర్తి, వైకాపా రాష్ట్ర నాయకులు జరజాపు ఈశ్వరరావు, పట్టణ అధ్యక్షుడు సూరిబాబు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గిరి, రఘు, పువ్వల నాగేశ్వరరావు, పట్టణ మహిళా అధ్యక్షురాలు రాంబాయి, గంగమ్మ, అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, గ్రామ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి 6 మిలియన్ పట్టుబడి తీసుకొచ్చాయి. 22 మందులు కొన్ని పని జరుగుతున్నాయి, కొన్ని ప్రతిపాదనలు ఉన్నాయి, కొన్ని మందులు కాబోతున్నాయి. 146 కోట్ల రూపాయలతో 6 మిలియన్ పట్టుబడి పని జరుగుతుంది. గౌరవ మంత్రి వర్యులు ఇప్పటికే జపాన్ చైకా నిధులతో మన మెంటాడు మండలంలోని ఆధునీకరణ కోసం అక్కడ 16 కోట్ల రూపాయలతో భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ ప్రజాస్వామ్యంలో ఎన్నికలకు వెళ్ళే ముందు ప్రతి రాజకీయ పార్టీ ఒక ఎన్నికల ప్రణాళికను పండిస్తుంది. ఆ ఎన్నికల ప్రణాళిక అంటే ఏంటంటే మా పార్టీ కానీ అధికారంలోకి వస్తే మీ కార్యక్రమాలు చేస్తాం, దయచేసి చూసి మాకు పెట్టమండి, దీన్ని దృష్టిలో మీ ముందుకెళ్తారండి చెప్పేదే ఎన్నికల ప్రణాళిక. కానీ గత ప్రభుత్వాలు అన్నింటిలో నాయకులు అందరూ కూడా రాజకీయ పార్టీలు ఎన్నికల్లో చెప్పిన మాట ఒకటి, అయిన తర్వాత చేసే పనులు ఒకటి. అలాగే ఇవాళ కాదు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి మా అందరికీ చెప్పారు ఆయన కూడా ఏ మీటింగ్కి వెళ్ళా ఆయనతో పాటు కూడా ఇది మాత్రం ఉండాలి. మా ఎమ్మెల్యేలు కానీ మాకు కానీ మా నాయకులు కానీ మాకు ఎందుకంటే ఇది మాకు ఒక శ్రీరామ రక్ష, ఇదే మాకు ఒక భగవద్గీత. ఈ భగవద్గీతలో ఏదైతే ఉన్నాయో అవన్నీ చూసిన తప్పకుండా చేయడమే మా తరగతి మా పార్టీ తరగతి సిద్ధాంతం, మా ప్రభుత్వం తరగతి చేయడం, మా ప్రభుత్వం తరగతి కార్యాచరణ, ఇదే మాకు ఒక కులాలం. ఇది ఏ కార్యక్రమాలు చేస్తామే చెప్పా చేస్తాం, ఇదే బైబిల్గా పాటించి దీంట్లో ఉన్న ప్రతి అంశాన్ని నెరవేర్చాలని చూస్తాను. ఈ సందర్భం చేస్తున్నా ఇది దానికి ప్రభుత్వం తరగతి ఆలోచన, ఇది ప్రభుత్వం తరగతి మరి ఆ పని నిర్ణయం వచ్చి నిలబడాలు ఇస్తున్నాం, ఇల్లు ఇస్తున్నాం. అదే సాగుడు అయితే సుమారు 9,300 మందికి ఈ సాగుడులో 9,368 మందికి రేపటి రోజు నుంచి 20 తారీఖు వరకు ఇలా పట్టాన్ని ఒకవేళ మీరున్న జాగా కానీ మీరు గ్రామాల్లో ఉంటే ఆ జాగా మీ సొంతమైతే ఆ జాగాలో వచ్చి మరి పొజిషన్ సర్టిఫికెట్ని దాంతోపాటు ఇంకో కట్టిన రూపాయికి 300 రూపాయలు ఇంటిది మరి 9,383 అంటే తప్పగా సర్టిఫికేట్ ఇచ్చారు కాబట్టి తహసీల్దార్ ఎప్పుడు అమ్మగారిని కూడా తినకారు
పశ్చిమ చేయకుండా తగ్గిందని తెలుసు.